ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము యహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము గాక సంఖ్యాకాండము ఆరవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము సహోదరి సహోదరులారా యహోవా ప్రళయజలముల మీద ఆసీనుడాయను యహోవా నిత్యము రాజుగా ఆసీనుడయ్యున్నాడు యహోవా తన ప్రజలకు బలముననుగ్రహించును యహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును భక్తుడు ఈ విధంగా అంటున్నాడు దుప్పి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్ళు నాకు అన్నపానములాయను జన సమూహముతో పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోవచ్చున్నది నా ప్రాణమా నీవు ఏల కృంగి ఉన్నావు నాలో నీవేల తొందరపడుచున్నావు దేవుని అందు నిరీక్షణ ఉంచుము ఆయనే నా రక్షణకర్త అనియో నా దేవుడనియో చెప్పుకొనుచు ఇంకనూ నేను ఆయనను స్థుతించెదను అని ప్రియులార ఎవని మనస్సు ఆయన మీద ఆనుకొనునో ఆయన వాని పూర్ణ వానిగా కాపాడును ఏలేనగా అతడు ఆయన ఎందు విశ్వాసముంచి ఉన్నాడు యహోవా యహోవాయే నిత్యాశ్రయదుర్గము యుగ యుగములు యహోవాను నమ్ముకొనుడి కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు యహోవా తన భక్తులను తనకు ఏర్పరుచుకొనిచున్నాడని తెలుసుకొనుడి నేను యహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును భయమునొంది పాపము చేయకుడి మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఊరకుండు నీతియుక్తమైన బలులు అర్పించుచు యహోవాను నమ్ముకొనుడి మాకు మేలు చూపువాడెవ్వడని పలుకువారనేకులు యహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయుము అని ప్రియులార యష్యా ఇలాగ చెప్పుచున్నాడు యష్యలో నుండి వేరు చిగురు అనగా అన్యజనుల నేలుటకు లేచివాడు వచ్చును ఆయన ఎందు అన్యజనుల నిరీక్షణ ఉంచుదురు కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మను నింపునుగాక అని ప్రియులారా ఆయనను గూడ్చి దావీదు ఇట్లా నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను కావున నా హృదయము ఉల్లసించను నా నాలుక ఆనందించాను మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు నాకు జీవ మార్గములు తెలిపితివి నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు అని సహోదరి సహోదరులార విశ్వాస మూలమున మనము నీతి మంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గల వారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలగజేయునని ఎరిగి శ్రమలయందును అతిశయపడదుము ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీ సన్నిధిని మా మీద ఉదయింపజేసి మాకు సమాధానము కలగజేయువాడవు నీవే గనుక నీకు స్తోత్రములు తండ్రి మేము పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గల వార సహాయము దయచేయమని విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మమ్మను నింపమని మేము విశ్వాసము వలన నీ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి నీ మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడే వారముగా ఉండుటకు కృప చూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్